ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి రాష్ట్రంలో సంచలనం రేపుతున్న భూకబ్జాల వ్యవహారం నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సేవ్ విశాఖ పేరుతో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే నంద్యాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిమగ్నమయ్యారు మరోవైపు అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతల హస్తం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే విజయసాయి రెడ్డి ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే వైసీపీకి గుమాస్తాగా పనిచేస్తానని టీడీపీ ఎమ్మెల్యే బండారు అన్నారు అంతేకాదు ఓ ఎమ్మెల్యే పదవిలో ఉండి రాజ్యసభ సభ్యుడు అయినటువంటి విజయసాయి రెడ్డిపై బండారు అసభ్య పదజాలంతో దూషించడం సంచలనంగా మారింది దీంతో టీడీపీ ఎమ్మెల్యేపై వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు అవినీతికి పాల్పడినప్పుడు ఎందుకు అంతలా కంగారు పడటమని దమ్ముంటే అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి